నమస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి తాజాగా వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు తాడేపల్లిలో ఒక రకమైనటువంటి కలకలాన్ని కలిగిస్తుంది వైసీపీ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రకరకాలుగా భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా కొంతమంది నేతల్లో అయితే అంతర్మదనం ప్రారంభమైంది ఇప్పటికే ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలి ఖచ్చితంగా సీట్లు గెలవలేదు ఎక్కువ అనేదే వినిపిస్తుంది ఇట్లాంటి క్రమంలో సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ కూడా మరింతగా ఉలిక్కిపాటుకు గురయ్యే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా తాజాగా ఒక సర్వే సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణలో కూడా చాలా కీలకమైనటువంటి భూమిక పోషించింది ఆ సర్వే సంస్థ రైజ్ చాలా కీలకమైనటువంటి రిపోర్ట్ అంటే ఈ మధ్య కాలంలో వారు చేసినటువంటి సర్వేలు ఉన్నాయి వాటిని పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా ఒక సర్వే చేసింది దానికి సంబంధించి ఇప్పుడు రెండు సర్వేలు నా దగ్గర ఉన్నాయి వారు అఫీషియల్గా రిలీజ్ చేశారు దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి మనం చూస్తున్నాం రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ డీటెయిల్డ్ సర్వే రిపోర్ట్ యాజ్ ఆన్ జీరో వన్ జీరో టూ ట్వంటీ ఫోర్ అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీన రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఇది ఇక్కడ సీరియల్ నెంబర్ చూస్తున్నాం లోక్సభ సెగ్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఏసీ అంటే అసెంబ్లీ కరెంట్ స్టేటస్ రిజల్ట్ అంటే వారు గతంలో చేసినటువంటి సర్వే తాలూకు కరెంటు స్టేటస్ అని రిజల్ట్ అంటే ఇప్పుడు తాజాగా చేసినటువంటి రిపోర్ట్ను అనుకూలంగా చేసుకుని అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఇచ్చారు దానికని ముందు టోటల్గా చూస్తే కనుక తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి తొంభై నాలుగు స్థానాలను కైవసం చేసుకోబోతున్నాయి అలాగే వైఎస్ఆర్సిపి నలభై ఆరు స్థానాల్లో గెలవబోతుంది ఇక్కడ టైట్ ఫైట్ అనేది ఉంది అంటే రసవత్రంగా హోరాహోరి ఇట్లాంటివి ముప్పై ఐదు నియోజకవర్గాలు దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రైజ్ సంస్థ ప్రతినిధులు చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఇది చాలా కీలకంగా మారింది మొదటిగా శ్రీకాకుళం లోక్సభ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే గనక ఇచ్చాపురం గతంలో కరెంటు స్టేటస్ టైట్ ఫైట్ అని ఇచ్చారు రిజల్ట్ తెలుగుదేశం జనసేన గెలుచుకోబోతుంది అనేది ఇచ్చారు అలాగే పలాస టైట్ ఫైట్ అని ఇచ్చారు గతంలో ఇప్పుడు తాజా రిజల్ట్ వైఎస్ఆర్సిపి టెక్కలి కరెంటు స్టేటస్ అంటే గతంలో టీడీపీ జనసేన ఇచ్చారు రిజల్ట్ అంటే తెలుగుదేశం జనసేన గెలవబోతుంది అనేది ఇచ్చారు నరసన్నపేట టైట్ ఫైట్ కానీ ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండబోతుంది ఖచ్చితంగా వారి గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకునే అదే రకమైనటువంటి పరిణామం ఉండబోతుందనేది ఇచ్చారు అలాగే శ్రీకాకుళం టైట్ ఫైట్ అని ఇచ్చారు టీడీపీ జనసేన గెలవబోతుందని తాజాగా ఇచ్చినటువంటి సర్వే ఆముదాల వలస టీడీపీ జనసేన గెలవబోతుందని ఇచ్చారు రిజల్ట్ కూడా అదే ఉంది అట్లాగే పాతపట్నం టీడీపీ జనసేనని గతంలో ఇచ్చారు ఇప్పుడు తాజా సర్వే రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేనని ఇచ్చారు ఇక రెండు విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక రాజాం గతంలో టైట్ ఫైట్ అని ఇచ్చారు ఇప్పుడు తాజాగా చేసినటువంటి సర్వేలో తెలుగుదేశం పార్టీ జనసేన రెండు గెలవబోతుంది అనేది ఇచ్చారు అలాగే హెచ్చర్లా ఇక్కడ గతంలో టైట్ ఫైట్ అని ఇచ్చారు కీన్ కంటెస్ట్ ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పోటీ ఉండబోతుంది అనేది ఇచ్చారు బొబ్బిలి టీడీపీ జనసేనని అని ఇచ్చి గతంలో ఇచ్చారు ఇప్పుడు కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది అనేది ఇచ్చారు ఇలా చీపురుపల్లి టైట్ ఫైట్ అని ఇచ్చారు కానీ వైఎస్ఆర్సిపి గెలవబోతుంది అనేది తాజా సర్వేలో వెల్లడవుతుంది విజయనగరం టైట్ ఫైట్ ఇచ్చారు గతంలో టీడీపీ జనసేన గెలవబోతుందని తాజాగా ఇచ్చారు నెల్లిమర్ల టైట్ ఫైట్ అని గతంలో ఇచ్చారు ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండబోతుంది అనేది తాజాగా ఇచ్చినటువంటి సర్వేలో రిపోర్ట్ అలాగే గజపతి నగరం టైట్ ఫైట్ అని ఇచ్చారు ఇక్కడ వైఎస్ఆర్సిపి గెలవబోతుంది అనేది వారి రిపోర్ట్ని బట్టి మనం చూడవచ్చు అలాగే అరకు పార్లమెంటు సంబంధించి చూస్తే కనుక పార్వతీపురం టైట్ ఫైట్ అని గతంలో ఇచ్చారు వైఎస్ఆర్సిపి గెలవబోతుందని ఇచ్చారు పాలకొండ టైట్ ఫైట్ అని ఇచ్చారు టైట్ ఫైటే ఉండబోతుందనేది కూడా మనం చూసుకోవాలి అలాగే కురుపాం వైఎస్ఆర్సిపి అని గతంలో ఇచ్చారు అదే కంటిన్యూ అవుతుంది వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో అనేది వారి రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అలాగే సాలూరు టైట్ ఫైట్ అని ఇచ్చారు ఇక్కడ కూడా వైస వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేది ఇచ్చారు ఇక పాడేరు టైట్ ఫైట్ అని ఇచ్చారు టీడీపీ జనసేన గెలవబోతుందని తాజా రిపోర్ట్లో ఇచ్చారు అరకు టైట్ ఫైట్ అని ఇచ్చారు ఇక్కడ వారాహోరి పోరు ఉండబోతుంది అనేది తాజాగా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో తెలుస్తుంది అలాగే విశాఖపట్నం విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గాన్ని చూద్దాం భీమిలి టీడీపీ జనసేన గెలవబోతుందని ఇచ్చారు ఇక్కడ తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన కలిసి గెలుచుకోబోతుందనేది ఇచ్చారు శృంగవరపు కోట టీడీపీ జనసేనని గతంలో ఇచ్చారు అదే స్థితిలో టీడీపీ జనసేన గెలవబోతుందనేది కూడా తాజా సర్వేలో ఇచ్చారు గాజువాక టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన కలిసి గెలుస్తుందని ఇచ్చారు అంటే ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ గెలవచ్చు అంటే వారికి కేటాయించినటువంటి స్థానాల్లో వారు గెలుస్తారు అనేది దీని ఈ రిపోర్టు సారాంశం విశాఖ ఈస్ట్ టీడీపీ జనసేన అలాగే ఇప్పుడు కూడా టీడీపీ జనసేన విశాఖ వెస్ట్ టీడీపీ జనసేన ఇప్పుడు తాజా రిపోర్ట్లో టీడీపీ జనసేన విశాఖ సౌత్ గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్లో చూస్తే కనుక కీన్ కంటెస్ట్ హోరాహోరీ పోర్టు పోరు ఉంటుందని ఇచ్చారు తాజాగా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో టీడీపీ జనసేన గెలవబోతుందనేది ఇచ్చారు విశాఖ నార్త్ టైట్ ఫైట్ ఉంటుందని ఇచ్చారు గతంలో ఇప్పుడు కూడా తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో టైట్ ఫైట్ ఉంటుందని కీన్ కంటెస్ట్ ఉంటుందని ఇచ్చారు ఇక ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చోడవరంలో టీడీపీ జనసేన తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన ఇక మాడుగుల టైట్ ఫైట్ ఉంటుందని గతంలో ఇచ్చారు కానీ ఇక్కడ వైఎస్ఆర్సిపి గెలవబోతుందనేది ఇచ్చారు అనకాపల్లి టైట్ ఫైట్ అని ఇచ్చారు టీడీపీ జనసేన గెలవబోతుందని ఇచ్చారు పెందుర్తి టీడీపీ జనసేన ఇచ్చారు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు ఇక ఎలమంచిలి టైట్ ఫైట్ అని ఇచ్చారు తాజా రిపోర్ట్లో కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు పాయకరావుపేట టైట్ ఫైట్ అని ఇచ్చారు కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు ఇప్పుడు తాజా రిపోర్ట్లో నర్సీపట్నం టీడీపీ జనసేన అలాగే తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన ఇక కాకినాడ నియోజకవర్గాన్ని చూస్తే కనుక తుని కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు ప్రతిపాడు ఇక్కడ కూడా టైట్ ఫైట్ అని ఇచ్చారు గతంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తాజా రిపోర్ట్లో వారు వెల్లడించారు ఇలాగా పిఠాపురంలో కనుక చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి గెలుస్తుందని ఇచ్చారు ఇక్కడ తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు కాకినాడ రూరల్ కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు ఇక్కడ టీడీపీ జనసేన కలిసి గెలుచుకోబోతుంది అనేది ఇచ్చారు పెద్దాపురం కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు టీడీపీ జనసేన కలిసి గెలుచుకోబోతుందని ఇచ్చారు ఇక్కడ కొన్ని చోట్ల టీడీపీ ఆబ్లిక్ జేఎస్పీ అని పెట్టారు కొన్ని చోట్ల జేఏస్పీ అని పెట్టారు నేను చెప్పేది అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కలిసి వెళ్తున్నాయి కాబట్టి టీడీపీ జనసేన పొత్తులో గెలుచుకోబోతుందని చెప్తున్నా ముఖ్యంగా పెద్దాపురం కనుక చూస్తే కీన్ కంటెస్ట్ ఇక్కడ టీడీపీ జనసేన గెలుచుకోబోతుందని ఇచ్చారు అలాగే కాకినాడ సిటీ టైట్ ఫైట్ ఉంటుందని ఇచ్చారు కీన్ కంటెస్ట్ ఇప్పుడు ఉండబోతుందని ఇచ్చారు ఇలా జగ్గంపేట కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు గతంలో టీడీపీ జనసేన గెలుచుకోబోతుందని ఇచ్చారు అలాగే రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని చూద్దాం అనపర్తి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు ఇప్పుడు తాజా రిపోర్ట్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు రాజానగరం కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు తాజా రిపోర్ట్లో కూడా కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు రాజమండ్రి సిటీ గతంలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు ఇప్పుడు కూడా కీన్ కంటెస్ట్ రాజమండ్రి రూరల్ టీడీపీ జనసేన ఇప్పుడు కూడా టీడీపీ జనసేననే తాజా రిపోర్ట్లో ఇచ్చారు అంటే గత ఆరు నెలల క్రితం జరిగినటువంటి సర్వేలో అది మొదటిది తర్వాత ఇప్పుడు తాజా సర్వే రిపోర్టును బట్టి వారు మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి కొవ్వూరు కీన్ కంటెస్ట్ ఇచ్చారు కొవ్వూరులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తాజా రిపోర్ట్లో ఇచ్చారు నిడదవోలు టీడీపీ జనసేననిచ్చారు ఈసారి కూడా అంటే తాజా రిపోర్ట్లో టీడీపీ జనసేనని ఇచ్చారు ఇంకా గోపాలపురం టీడీపీ జనసేననిచ్చారు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేనని ఇచ్చారు ఇంకా అమలాపురం అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రామచంద్రపురం కీన్ కంటెస్ట్ ఇచ్చారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందనేది వారి రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశం అలాగే ముమ్మడివరం టీడీపీ జనసేనని ఇచ్చారు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ ఇచ్చారు అమలాపురం టీడీపీ జనసేన అని ఇచ్చారు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన రాజోలు గతంలో టీడీపీ జనసేన ఇచ్చారు ఇప్పుడు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన ఇచ్చారు గన్నవరం టీడీపీ జనసేన అని ఇచ్చారు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన అని ఇచ్చారు కొత్తపేట కీన్ కంటెస్ట్ అని గతంలో ఇచ్చారు ఇప్పుడు తాజా రిపోర్ట్లో టీడీపీ జనసేన గెలవబోతుంది అనేది ఇచ్చారు కొత్తపేట అయిపోయింది మండపేట మండపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన గెలవబోతుందని ఇచ్చారు గతంలో తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన ఇచ్చారు ఇక నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని చూద్దాం ఆచంట టీడీపీ జనసేన ఇచ్చారు ఇప్పుడు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన గెలవబోతుందని ఇచ్చారు భీమవరం కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు ఇక్కడ భీమవరంలో జనసేనని ఇచ్చారు అంటే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుంది కాబట్టి జనసేన టీడీపీ జనసేన నరసాపురం జనసేన టీడీపీ ఇక్కడ కూడా టీడీపీ జనసేనే పాలకొల్లు టీడీపీ జనసేన ప్రస్తుత రిపోర్ట్లో కూడా సర్వే రిపోర్ట్లో టీడీపీ జనసేనని ఇచ్చారు తాడేపల్లిగూడెం కీన్ కంటెస్ట్ ఇక్కడ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు తణుకు కీన్ కంటెస్ట్ తాజా రిపోర్ట్లో కూడా కీన్ కంటెస్ట్ ఉండి టీడీపీ జనసేన గత రిపోర్ట్ ప్రకారం తాజా రిపోర్ట్ ప్రకారం కూడా టీడీపీ జనసేన ఇక ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం చూద్దాం ఉంగుటూరు కీన్ కంటెస్ట్ గతంలో తాజా రిపోర్ట్లో టీడీపీ జనసేన దెందులూరు కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు తాజా రిపోర్ట్ కూడా కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు ఏలూరు కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు గతంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని తాజా రిపోర్ట్లో ఉంది పోలవరం కీన్ కంటెస్ట్ అని గతంలో ఇచ్చారు టీడీపీ జనసేన గెలవబోతుందనేది ఇచ్చారు అలాగే చింతలపూడి టీడీపీ జనసేన అని గతంలో ఇచ్చారు ఇప్పుడు కూడా టీడీపీ జనసేనని ఇచ్చారు నూజివీడు కీన్ కంటెస్ట్ తాజా రిపోర్ట్లో కూడా కీన్ కంటెస్ట్ కైకలూరు టీడీపీ జనసేన గతంలో ఇచ్చినటువంటి రిపోర్టు తాజాగా కూడా టీడీపీ జనసేనే అలాగే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం చూద్దాం తిరువూరు కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తాజా రిపోర్ట్లో ఇచ్చారు విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్ ఇచ్చారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తాజా రిపోర్ట్లో ఇచ్చారు విజయవాడ ఈస్ట్ టీడీపీ జనసేన తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన విజయవాడ సెంట్రల్ టీడీపీ జనసేన గతంలో తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన మైలవరం కీన్ కంటెస్టెంట్ అని గత రిపోర్ట్లో ఇచ్చారు తాజా రిపోర్ట్లో టీడీపీ జనసేన ఇచ్చారు నందిగామ నందిగామ నియోజకవర్గం చూద్దాం టీడీపీ జనసేనని గతంలో ఇచ్చారు తాజా రిపోర్ట్లు కూడా టీడీపీ ఇచ్చారు జకేపేట టీడీపీ ఇచ్చారు తాజా రిపోర్ట్లు కూడా టీడీపీ జనసేన అని ఇచ్చారు ఇక మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం చూద్దాం గన్నవరం టీడీపీ ఇచ్చారు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ ఇచ్చారు మచిలీపట్నం టీడీపీ జనసేన తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన గుడివాడ కీన్ కంటెస్ట్ ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుందని తాజా రిపోర్ట్లు కూడా ఇచ్చారు పెడన టీడీపీ జనసేనని గతంలో ఇచ్చారు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన అలాగే అవనిగడ్డ టీడీపీ జనసేనని ఇచ్చారు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేనని ఇచ్చారు పెనమలూరు టీడీపీ జనసేన తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన పామర్రు కీన్ కంటెస్ట్ ఇప్పుడు కూడా కీన్ కంటెస్ట్ ఉండబోతుంది అనేది ఇచ్చారు ఇక గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం చూద్దాం తాడికొండ కీన్ కంటెస్ట్ కీన్ కంటెస్ట్ ఉంటుందని ఇచ్చారు మంగళగిరి టీడీపీ జనసేన తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన ఇంకా ప్రత్తిపాడు చూద్దాం టీడీపీ జనసేన తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన అలాగే పొన్నూరు టీడీపీ జనసేనని గతంలో ఇచ్చారు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేనని ఇచ్చారు తెనాలి కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు టీడీపీ జనసేనని తాజా రిపోర్ట్లో ఇచ్చారు గుంటూరు వెస్ట్ కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు టీడీపీ జనసేన గెలవబోతుందని ఇచ్చారు గుంటూరు ఈస్ట్ కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు తాజా రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందనేది ఇచ్చారు ఇక నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూద్దాం పెద కూరపాడు టీడీపీ జనసేన ఇచ్చారు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేనని ఇచ్చారు చిలకలూరుపేట టీడీపీ జనసేన ఇప్పుడు కూడా టీడీపీ జనసేనని తాజా రిపోర్ట్లు ఇచ్చారు నరసరావుపేట కీన్ కంటెస్ట్ అని గతంలో ఇస్తే ఇది ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తాజా రిపోర్ట్లు ఇచ్చారు అలాగే సత్యనపల్లి కీన్ కంటెస్ట్ అని గత రిపోర్ట్లు ఇచ్చారు ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో టీడీపీ జనసేన గెలవబోతుందని ఇచ్చారు వినుకొండ కీన్ కంటెస్ట్ ఇచ్చారు టీడీపీ జనసేన గెలవబోతుందని తాజా రిపోర్ట్లు ఇచ్చారు గురజాల కీన్ కంటెస్ట్ ఇచ్చారు అలాగే తాజా రిపోర్ట్లో కూడా కీన్ కంటెస్ట్ అని ఉంది అలాగే మాచర్ల కీన్ అని ఉంది తాజా రిపోర్ట్లో కూడా కీన్ అని ఉంది అలాగే బాపట్ల కీన్ అని ఇచ్చారు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు రేపల్లె తెలుగుదేశం పార్టీ జనసేనని ఇచ్చారు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన ఇచ్చారు పర్చూరు టీడీపీ జనసేన ప్రస్తుత రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన అద్దంకి టీడీపీ జనసేన తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన చీరాల కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు ఇప్పుడు కూడా కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు సంతనూతల పాడు కీన్ కంటెస్ట్ అని గత రిపోర్ట్లు ఇస్తే తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ టీడీపీ జనసేన గెలవబోతుందని ఇంకా ఒంగోలు చూద్దాం ఎర్రగొండపాలెం ఇక్కడ కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తాజా రిపోర్ట్లు ఇచ్చారు అలాగే దర్శి కీన్ కంటెస్ట్ అని గతంలో ఇవ్వగా తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు ఒంగోలు టీడీపీ జనసేన ఇచ్చారు తాజా రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు కొండపి కీన్ కంటెస్ట్ అని గతంలో ఇచ్చారు ఇప్పుడు తాజాగా రిపోర్ట్లో టీడీపీ జనసేన గెలవబోతుందని ఇచ్చారు మార్కాపురం కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు గిద్దలూరు కీన్ కంటెస్ట్ అని గతంలో ఇవ్వగా టీడీపీ జనసేన గెలుస్తుందని తాజా రిపోర్ట్లో ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే కనిగిరి కీన్ కంటెస్ట్ అని గత రిపోర్ట్లో ఇవ్వగా తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి చూస్తే టీడీపీ జనసేన గెలవబోతుందని ఇచ్చారు ఇక నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం చూద్దాం కందుకూరు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా వైఎస్ఆర్సీపీ ఇచ్చారు కావలి కీన్ కంటెస్ట్ అని గత రిపోర్ట్లో ఇవ్వగా టీడీపీ జనసేన గెలవబోతుందని తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం చూడాలి ఆత్మకూరు కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు కొవ్వూరు కీన్ కంటెస్ట్ ఇచ్చారు ఇప్పుడు కూడా కీన్ కంటెస్ట్ అని రిపోర్ట్లో ఇచ్చినటువంటి పరిస్థితి నెల్లూరు సిటీ టీడీపీ ఇప్పుడు కూడా టీడీపీ జనసేన గెలవబోతుందని ఇచ్చారు నెల్లూరు రూరల్ కీన్ కంటెస్ట్ అని గతంలో ఇవ్వగా తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు ఇక ఉదయగిరి కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా కీన్ కంటెస్ట్ ఇచ్చారు ఇక తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం చూద్దాం తిరుపతిలో కీన్ కంటెస్ట్ అని గతంలో ఇవ్వగా టీడీపీ జనసేన గెలుస్తుందని తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ అలాగే సర్వేపల్లి కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు సూలూరుపేట వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు తాజాగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే ఇచ్చినటువంటి పరిస్థితి వెంకటగిరి కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు గతంలో తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు గూడూరు కీన్ కంటెస్ట్ అని గతంలో ఇవ్వగా తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు ఇలాగే శ్రీకాళహస్తి కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు టీడీపీ గెలుస్తుందని తాజాగా రిపోర్ట్లో ఇచ్చారు సత్యవేడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు గతంలో అలాగే ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ను బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం చూద్దాం చంద్రగిరి కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అనేది తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనం చూడాలి నగరి కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు తాజాగా రిపోర్ట్లో టీడీపీ జనసేన గెలవబోతుందని ఇచ్చారు గంగాధర నెల్లూరు గతంలో వైఎస్ఆర్సీపీ ఇచ్చారు ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ ఇచ్చారు చిత్తూరు కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో టీడీపీ జనసేన గెలుస్తుందని పోతల పట్టు చూస్తే కనుక గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు ఇప్పుడు తాజాగా కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు పలమనేరు టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు తాజాగా టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు అలాగే కుప్పం నియోజకవర్గం చూద్దాం టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు అలాగే తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు ఇక రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం చూద్దాం రాజంపేటలో కీన్ కంటెస్ట్ అని గతంలో ఇవిగా తాజా రిపోర్ట్లో కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు కోడూరు కీన్ కంటెస్ట్ అని గతంలో ఇచ్చారు తాజా రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు అక్కడ అలాగే రాయచోటి కీన్ కంటెస్ట్ అని గతంలో ఇవ్వగా తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో వైఎస్ఆర్సిపి గెలుస్తుందని ఇచ్చారు తంబల్లపల్లి కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు అలాగే టీడీపీ జనసేన గెలవబోతుందని తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనకు తెలుస్తుంది పీలేరు టీడీపీ జనసేనని గతంలో ఇవ్వగా తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు మదనపల్లి కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు తాజాగా అదే కొనసాగుతుంది కీన్ కంటెస్టే ఉంటుందని ఇచ్చారు పుంగనూరు కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు గతంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో అర్థమవుతుంది అలాగే కడప పార్లమెంటు నియోజకవర్గం బద్వేల్ కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ కడప వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని గతంలో ఇచ్చారు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు కమలాపురం వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అనే రిపోర్ట్లు ఇచ్చారు ప్రొద్దుటూరు కీన్ కంటెస్ట్ అని గతంలో ఇవ్వగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తాజా రిపోర్ట్లో ఇచ్చారు మైదుకూరు కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు తాజాగా కూడా కీన్ కంటెస్ట్ అనే ఇచ్చారు పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు గతంలో తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా వైఎస్ఆర్సీపీ అనే ఇచ్చారు ఇక నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం చూద్దాం ఆలగడ్డ కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తాజా రిపోర్ట్లో ఇచ్చారు శ్రీశైలం కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో టీడీపీ గెలుస్తుందని ఇచ్చారు నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ అని ఇచ్చారు గతంలో తాజాగా కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే రిపోర్ట్లు ఇచ్చారు నంద్యాల కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు టీడీపీ జనసేన గెలవబోతుందని తాజా రిపోర్ట్లు ఇచ్చారు బనగానపల్లి ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ అని గతంలో ఇచ్చారు తాజాగా ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్లో టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు అలాగే డోన్ కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు ఇప్పుడు కూడా తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో కీన్ కంటెస్ట్ అనే ఇచ్చారు పానీయం కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా కీన్ కంటెస్ట్ అనే ఉంది కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కర్నూల్లో కీన్ కంటెస్ట్ అని గతంలో ఇప్పుడు కూడా కీన్ కంటెస్ట్ అనే ఇచ్చారు కోడమూరు కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు ఎమ్మిగనూరు కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు అదే కొనసాగుతుంది ఇప్పుడు కూడా కీన్ కంటెస్ట్ అనే ఇచ్చారు మంత్రాలయం కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు అలాగే ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు ఆదోని కీన్ కంటెస్ట్ అనే గత రిపోర్ట్లో ఇవ్వగా తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు ఆలూరు కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పత్తికొండ కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు గతంలో తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ ఇక అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం చూద్దాం రాయదుర్గం కీన్ కంటెస్టెంట్ ఇస్ ఇవ్వగా టీడీపీ జనసేన గెలుస్తుందని తాజాగా ఇచ్చారు అలాగే ఉరవకొండ టీడీపీ జనసేనని ఇచ్చారు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన గుంతకల్ కీన్ కంటెస్టెంట్ గతంలో ఇవ్వగా టీడీపీ జనసేన కలిసి గెలుచుకోబోతున్నాయని తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం చూడాలి అలాగే తాడిపత్రి కీన్ కంటెస్ట్ ఇచ్చారు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా కీన్ కంటెస్ట్ ఉంది అలాగే సింగనమల కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తాజా రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అలాగే అనంతపురం అర్బన్ కీన్ కంటెస్ట్ ఇచ్చారు టీడీపీ జనసేన గెలవబోతుంది అనేది తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం చూడాలి అలాగే దుర్గం కీన్ కంటెస్ట్ అనే గతంలో ఇవ్వగా ఇప్పుడు టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు ఇక చివరగా హిందూపురం నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం చూద్దాం మడకసిర కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ బట్టి మనం చూడాలి అలాగే అలాగే హిందూపురం చూస్తే కనుక గతంలో టీడీపీ అని ఇవిగా టీడీపీ జనసేన గెలుస్తుందని ఈసారి ఇచ్చారు అలాగే పెనుగొండ కీన్ కంటెస్ట్ అని ఇవ్వగా తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు పుట్టపత్తి కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు గతంలో తాజాగా ఇచ్చినటువంటి రిపోర్టు టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు ధర్మవరం కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు టీడీపీ జనసేన గెలవబోతుందనేది తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ అలాగే కదిరి కీన్ కంటెస్ట్ అని గతంలో ఇవిగా అదే కొనసాగుతుంది తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు రాప్తాడు కీన్ కంటెస్ట్ అని గతంలో ఇవ్వగా తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి గెలవబోతుంది గెలుచుకోబోతుంది ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఇదంతా రైజ్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం చూడాలి చాలా కీలకమైనటువంటి రిపోర్ట్గా ఇది ఒక చర్చ అయితే జరుగుతుంది టీడీపీ జనసేన ఉమ్మడిగా తొంభై నాలుగు స్థానాలని గెలుచుకోబోతుంది వైఎస్ఆర్సిపి నలభై ఆరు స్థానాల్లో గెలవబోతుంది టైట్ ఫైట్ అంటే హోరాహోరీగా ముప్పై ఐదు స్థానాల్లో చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉండబోతుంది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఈ రైజ్ ఏదైతే సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బట్టి మనం చూడాలి తెలంగాణలో కూడా ఈ సర్వే సంస్థ చాలా దగ్గరగా ఇచ్చినటువంటి రిపోర్టు అలాగే ఫలితాలు కూడా వచ్చినటువంటి సందర్భం మొత్తానికి ఈ రైజ్ తాజాగా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్పై తాడేపల్లిలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది